నమస్తే తెలంగాణ మీరు చూస్తున్న టీనూస్ నా పేరు శ్రీనివాస్. వార్తలు వాస్తవాలకు స్వాగతం. వార్తలు వాస్తవాలపై చర్చా కార్యక్రమం ప్రారంభించే ముందు వాళ్ళ దినపత్రికలు ఉన్న ప్రధాన వార్తలను ముందుగా చూద్దాం. నమస్తే తెలంగాణలో ఇంటింటా జ్వరం సర్వే అంటూ కూడా వార్త చూస్తున్నాం. 11,600 ప్రత్యేక బృందాల ఏర్పాటు అంటూ వార్త. కరోనా రక్కసిపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం. రోజుకు 2.5 లక్షల మందికి పరీక్షలు. పాజిటివ్ వస్తే వెంటనే మెడికల్ కిట్ అందుబాటులో. 10 లక్షల హెల్త్ కిట్లు అవసరమైతే దవాఖానకు తరలింపు. 16 ట్యాంకర్లతో ఆక్సిజన్ సరఫరా. హెల్ప్ లైన్ ద్వారా ఆరోగ్య సలహాలు. గ్రేటర్లో ఒక్కరోజే 40,000 ఇండ్లలో సర్వే అంటూ వార్త మనం చూస్తున్నాం. 68,000 రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు సిద్ధం అంటూ కూడా వార్త మనం చూస్తున్నాం. ఇక 10 రోజులు సరిపడా ఆక్సిజన్ నిల్వ అంటూ కూడా వార్త మనకి ప్రధానంగా ఉంది. రిఫరల్ లేకున్నా ఈఎస్ఐ చికిత్స. కరోనా నేపథ్యంలో ఈఎస్ఐ కీలక నిర్ణయం అంటూ వార్త. నేరుగా తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్ సమీకరణపై ప్రైవేట్ దవాఖానలకు అనుమతి అంటూ వార్త కూడా మనం ప్రధానంగా ఉంది. భయం గుండెకు ప్రమాదం అంటూ కూడా ప్రత్యేక ఇంటర్లో డాక్టర్ గోపీచంద్ అంటూ కూడా వార్త మనకుంటే. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న సీఎం కేసీఆర్ ఆర్టీపీసీఆర్ టెస్ట్లో నెగిటివ్ అంటూ వార్త మనం చూస్తున్నాం. ఇక తీవ్ర లక్షణాలు ఉంటేనే దవాఖానలో చికిత్స అంటూ వార్త కూడా ఒకటి ప్రధానంగా మనం చూస్తే. ఇక 117 అక్రమ నిర్మాణాలు, వాటిపై సర్వేకు ఐఏఎస్ కమిటీ ఆదేశం అంటూ కూడా వార్త మనం చూస్తున్నాం. బడుగుల భూములపై ఈటల పాగా అంటూ వార్త. దేవరాజ్యంలో దేవుడి భూములపై కొనసాగుతున్న ప్రత్యేక కమిటీ విచారణ. 8 మండల స్థాయి కమిటీల్లో సర్వే. నిర్మాణంపై విచారణ చేస్తున్నామంటూ కూడా కలెక్టర్ శ్వేతమాంతి మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ అంటూ వార్త. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు హైకోర్టు స్పష్టీకరణ అంటూ వార్త కూడా ఉంది. తిరుగుబాటుకు ఈటల కుట్ర అంటూ కూడా అసెంబ్లీ భూములు కొనడం నేరమని తెలియదా మంత్రుల ప్రశ్న అంటూ వార్త. దళితుల భూములను కాజేయటం నిజం కాదా మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్న. బీసీ ముసుగేసుకున్న ఓసీ దొర. బీసీ హాస్టల్లో చదివిన ఈటలకు 1,000 కోట్లు ఎక్కడివి మంత్రి గంగుల ఆగ్రహం. రాజేంద్రకు సీఎం కేసీఆర్ అనేక అవకాశాలు ఇచ్చారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అంటూ వార్త. కళ్ళం మెరిసే రైతు మురిసే అంటూ 80 లక్షల టన్నులు ఈసారి ధాన్యం సేకరణ లక్ష్యం అంటూ వార్త కూడా మనకి ప్రధానంగా ఉంటే. దివాన్ రిపోర్ట్ ఈటల కనికట్టు అంటూ వార్త కూడా మనం చూస్తున్నాం. దేవాలయ భూములపై ఈటల దివాన్ రాజకీయం అంటూ కూడా విధాన నిర్ణయం తీసుకోవాలన్న దివాన్ కమిటీ ఆ రిపోర్ట్లో పట్టాల కోసం ఈటల ప్రయత్నం అంటూ వార్త కూడా ఒకటి మనకి నమస్తే తెలంగాణలో పేజ్ ఉన్న ఐటమ్ కావచ్చు. ఇక ఈనాడులో చూస్తే రాత్రి సర్వేనా అంటూ హైకోర్టు ఇచ్చిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉంటే, ఆ పక్కనే పార్టీ విచ్చినానికి ఈటల కుట్ర అంటూ వార్త కూడా చూస్తున్నాం. ఆయన హైదరాబాద్లో ఓసీ 1,000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటూ కూడా సీఎం కేసీఆర్ విమర్శిస్తే ఊరుకోం. మంత్రులు గంగుల కుప్పుల ధ్వజం అంటూ వార్త. ఇక కోరితేనే రాజీనామా చేసేవాడిని అంటూ ఈటల. ఇక కరోనా జయించిన కేసీఆర్ అంటూ మరొక వార్త కూడా మనకి ప్రధానంగా ఉంటే. పిండేస్తున్న ఆసుపత్రులు అంటూ వార్త మనం చూస్తున్నాం. ముగ్గురాజుకు కరోనా అంటూ హైదరాబాద్ జూలో 8 సింహాలకు వైరస్ అంటూ వార్త. మొదటిది ఇక్కడ, రెండవది ఎక్కడ అంటూ మరొక వార్త కూడా వ్యాక్సిన్ సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ఇంకా సాక్షిలో కూడా పేదల్లో ఉన్నదంతా పెద్దలు తినదంతా లెక్క చిక్కేనా అసెండ్ భూములు ఉన్నవన్నీ అమ్ముకున్నవన్నీ ఆక్రమణలు గురైనవన్నీ అంటూ ఒక వార్త మనం చూస్తే. ఆ పక్కనే సహజ న్యాయసూత్రాలు కళ రాస్తారంటూ హైకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన వార్త. ముగ్గురాజుపై కరోనా పంజా అంటూ మరొక వార్త. ఇక టీఆర్ఎస్ విచ్చినానికి ఈటల యత్నం. మంత్రుల కుప్పుల గంగుల ఆరోపణ అంటూ కూడా వార్త మనం చూస్తున్నాం. పేదల అసెండ్ భూములు కొనుగోలు చేయొద్దని తెలియదా ఈటల వైఖరి. హుజూరాబాద్లో బీసీ హైదరాబాద్లో ఓసీ అంటూ కూడా 2 ఎకరాల్లో 1,000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అంటూ కూడా వార్త మనం చూస్తున్నాం. నేను సీఎం కావాలనుకోలేదు అంటూ ఈటలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉంటే, విడిపోతున్నాం అంటూ బిల్ గేట్స్ దంపతుల ప్రకటన అంటూ వార్త. ఇక సీఎం కేసీఆర్ కరోనా నెగిటివ్ అంటూ వార్త కూడా ప్రధానంగా మనకి సాక్షిలో పేజీ ఉన్న ఐటమ్. మన తెలంగాణలో దేవర గుట్టపై ఆరా ఆలయ భూముల అన్యాకరణపై విచారణ ముమ్మరం అంటూ వార్త చూస్తున్నాం. భారీ ఎత్తున నిర్మించిన గోదాములు, పౌల్ట్రీ ఫారాలు, ఫామ్ హౌస్లు పరిశీలన. బ్యాంకుల ద్వారా పొందిన రుణాలు, నిర్మాణ అనుమతులపై దర్యాప్తు. ఈటల సతీమణి పేరిట ఉన్న గోదాముల వివరాల సేకరణ. సీతారామస్వామి ఆలయ సందర్శన, రికార్డుల స్వాధీనం. దేవాంజల భూములపై 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్న ఐఏఎస్ అధికారుల కమిటీ అంటూ వార్త ప్రధానంగా మనకి కనపడుతుంది. ఇక బలవంతపు చర్యలు వద్దు అంటూ ఒక వార్త కూడా మనకు ఉంది. కోవిడ్ విజేత కేసీఆర్ అంటూ వార్త. 45 పైబడిన వారికి ప్రైవేట్లో టీకా అంటూ వార్త కూడా మనం చూస్తున్నాం. ఇక టీఆర్ఎస్ ఇచ్చినానికి ఈటల కుట్ర, 1,000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటూ కూడా నిన్న మంత్రులు ఈటలపై ధ్వజమెత్తారు. దానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ఎప్పుడు సీఎం కావాలని అనుకోలేదు అంటూ ఈటలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మన తెలంగాణలో చూస్తున్నాం. ఇక దయచేసి మీరు ఇక దయచేయండి అంటూ కూడా ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ ఘాటైన లేఖ ప్రధాని మోడీకి అంటూ వార్త ఒకటి ప్రధానంగా మనకి మన తెలంగాణలో ఉంది.
ఆంధ్ర ప్రభలో చూస్తే ప్రధాని మోడీపై తీవ్ర ఒత్తిడి, లాక్డౌన్ అంటూ వార్త మనకి ప్రధానంగా చూస్తున్నాం. ఇక టెస్టింగ్ కిట్ల నుంచి మందుల వరకు అన్నిటికీ కొరతే అంటూ ఒక వార్త, ఇక కోలుకున్న సీఎం అంటూ ఇటు పక్కన మరొక వార్త కూడా మనకి ప్రధానంగా ఉంటే, ఐపీఎల్ బౌల్డ్ అంటూ వార్త కూడా మనం చూస్తున్నాం. ఇక కిందకు వస్తే సింహాలకు కరోనా అంటూ ఒక వార్త మనం చూస్తే, ఇక కిందలో బటన్లో ఈటల ముసుగు తీ అంటూ కూడా వార్త మనకి ప్రధానంగా మనం చూస్తున్నాం. ఇక నవ తెలంగాణలో ఏ మాయా రోగం అంటూ వార్త మనం చూస్తున్నాం. వృధాగా 200 బెడ్లు, 30 మంది డాక్టర్లు, పిట్టల్లా రాలిపోతున్న ఆర్టీసీ కార్మికులు అంటూ వార్త ఒకటి ప్రధానంగా ఉంటే, ఆక్సిజన్ అందక అంటూ కూడా కరోనా పేషెంట్లు నో ఎంట్రీ అంటూ పెరుగుతున్న కోవిడ్ మరణాలు అంటూ వార్త మనం చూస్తున్నాం. ఇక మరోవైపున చూస్తే మళ్ళీ బాధుడు షురు అంటూ ఎన్నికలు ముగియగానే ఇంధన ధరలు రెక్కలు అంటూ వార్త కూడా ఒకటి ప్రధానంగా మనకి నవ తెలంగాణలో ఉంది. ఇక తెలంగాణ టుడేలో కూడా ఇంటింటికి సర్వే సంబంధించింది, ఫీవర్ సర్వే అండ్ జిహెచ్ఎంసీ లిమిట్స్ అంటూ కూడా వార్త మనకి ప్రధానంగా మనం చూస్తే కనుక మనకి ఇంటింటికి సర్వే చేస్తున్నారు, దానికి సంబంధించిన వార్త మనకి తెలంగాణ టుడేలో కూడా ఉంది. ఈ దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తలు వీటిపై చర్చించే ముందు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చను ప్రారంభిద్దాం. చూస్తుంటే తెలంగాణ గురించి టీ న్యూస్.